సో చూసారా ఎలా నాటిగా నన్ను ఇమిటేట్ చేస్తుందో వీడియో చేస్తుంటే. ఇది పార్ట్ 2 అండి వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్. యాక్చువల్గా ఇదంతా వర్షు కవర్ చేసింది అనమాట. మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, మీరు చూడండి. సో పూజా విధానం అదంతా మనం ఏమేమి చేయాలి ఏంటి అనేది నేను ఇంతకుముందు చూపించాను బ్లాగ్లో, వరలక్ష్మి వ్రతం బ్లాగ్ 1లో. ఇది బ్లాగ్ 2. సో ఇక నా పూజ అయితే అవుతూ ఉండింది అనమాట. బై ది వై, మరి ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అది సంగతి. ఇక పూజ అయితే మార్నింగ్, ఈవినింగ్, మధ్యలో కొన్ని ఆ బ్లాగ్లో మిస్ అయినవన్నీ ఈ బ్లాగ్లో ఉంటాయన్నమాట, మీరు చూడొచ్చు, స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇక్కడ మనము గణపతి పూజ చేసిన తర్వాత తోరణ పూజ అదంతా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము, తోరణ పూజ చేస్తూ ఉన్నాను అనుకుంటాను నేను. సో అది సంగతి. తోరణ పూజ అయిన తర్వాత మీకు డెకరేషన్ ఒకసారి చూపిస్తాను, ఉండండి. నైట్ ఇదంతా ముందు రోజు నేను డెకరేషన్ అది చేశాను, గాజులతో ఇట్లా డెకరేట్ చేశామన్నమాట. పూర్తిగా తీయడం అయితే అవ్వలేదు వీడియో, సో చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను తోరణం కట్టించుకుంటున్నాను మా వారితో. తోరణం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుతూ ఉన్నాను, నేను తోరణం కట్టారు. ఇంకా తర్వాత నేను ఇంకా పూజలోకి వెళ్ళిపోయి పూజ చేస్తూ ఉన్నాను. వర్షం అక్కడక్కడ వస్తూ ఉంది, మధ్యలో వచ్చేసి నాటీ నాటీగా చేస్తూ ఉండింది అన్నమాట. కానీ మార్నింగ్ అయితే అలా గడిచింది, బట్ సాయంత్రం మాత్రం నేను పూజ చేస్తుంటే తను కూడా కూర్చొని తను కూడా పూజ చేసింది చాలా ఇంట్రెస్టింగ్గా. సో అడిగిందనమాట ఏమేమి చేయాలి పూజకి ఏంటి అని అడిగిందనమాట నన్ను. అయితే ఇక్కడ మనం అష్టలక్ష్మి స్తోత్రము, ఆ తర్వాత ముందైతే మనము మామూలుగా వరలక్ష్మి వ్రతం కదా అదంతా చదువుకుంటాం కదా, సో ఆ కథంతా చదువుకొని తర్వాత వరలక్ష్మి అష్టోత్తరం చేశాను. నేను ఇంతకుముందు బ్లాగ్లో కూడా మీకు చెప్పినట్టున్నాను 3 సార్లు చేశాను అని. అంటే నా భక్తి కొలది నేను చేశానండి, ఒక్కొక్కరి ఇష్టానుసారం, ఒక్కొక్కరి టైం కన్వీనియంట్ని బట్టి, ఒక్కొక్కరి పద్ధతుల్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. నేనైతే అలా చేసుకున్నానమాట. అయితే ఇక్కడ ఈ వీడియోలో మీరు ఇవాళ లాస్ట్లో నేను పాడినటువంటి మంగళహారతి పాటలు కూడా వినొచ్చు. సో అదనమాట. సో కథ అంతా చదువుతూ ఉన్నాను, చారుమతి కథ. ఇక పూజ అయితే అయిపోయింది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుటున కుంకుమ రవిబింబముగా, కన్నులు నిండుగా కాటుక మెరియగా, నుదుటున కుంకుమ రవిబింబముగా, కన్నుల నిండుగా కాటుక మెరువగా, కాంచనహారం గలమున మెరియగా, పీతాంబరముల శోభలు నిండగా, కాంచనహారము గలమున మెరియగా, పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిండుగా కరములు బంగారు గాజులు, ముద్దులలకు పాదాల మువ్వలు, నిండుగా కరములు బంగారు గాజులు, ముద్దులలకు పాదాల మువ్వలు, గలగల మనమని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల పూజలు నందగా, గలగలమని సవ్వడి చేయగా సౌభాగ్యవంతుల పూజలు నందగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్యవంతుల బంగారు తల్లి పురంధర విథునుని పట్టపురాణి, సౌభాగ్యవతుల బంగారు తల్లి పురంధర విథుల పట్టపురాణి, శుక్రవారపు పూజల నందగా సాయం సంధ్యా శుభగడియలలో, శుక్రవారపు పూజల నందగా సాయం సంధ్యా శుభగడియలలో, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇంకా మధ్యలో అలా పాట పాడాను, తర్వాత ఇంకొక మంగళహారతి, మొత్తం 3 మంగళహారతులు నేను పాడాను. మంగళహారతులు చక్కగా పాడుకొని అలా హారతి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా నైవేద్యాలు అవన్నీ పెడతాం కాబట్టి కాసేపు బయట నించుని రావాలి అని అంటారు. అమ్మవారు వచ్చి అవన్నీ ఆరగిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత అమ్మవారికి దిష్టి కూడా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే చాలామంది వచ్చి మన అలంకరణ, అమ్మవారికి మనం చేసేటటువంటి నివేదనలు, పూజలు ఇవన్నీ
చూస్తుంటారు కాబట్టి దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు కదా. సో మరి దిష్టి కూడా తీస్తూ ఉంటారు సాయం పూట. నేను ఇక్కడ హారతి ఇస్తూ ఉంటే మా అమ్మాయి గంట కొడుతూ ఉందన్నమాట. చక్కగా పూజ అయితే అయిపోయిందండి. సో మరి నెక్స్ట్ మేమందరం హారతి తీసుకున్నాము. హారతి తీసుకున్న తర్వాత చక్కగా దండం పెట్టుకున్నాము. దండం పెట్టేసేసుకొని అందరము కాసేపు అట్లా బయటికి వెళ్ళామన్నమాట. బయట వెళ్ళి కాసేపు నించుని లోపలికి రావాలి అని అంటారు. ఇప్పుడనే కాదు మనం ఏ అంటే వ్రతాలు పూజలు పండుగలకి చేసినప్పుడు మహానైవేద్యం నివేదన చేసిన తర్వాత కాసేపు ఇంట్లో ఉన్నవాళ్ళు అట్లా గడప దాటి నించుని ఒక 2-3 నిమిషాలైనా అట్లా బయట ఉండి లోపలికి రావాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పూర్తిగా అయితే నాకు ఇంతవరకే తెలుసు రీజన్ అనేది. సో చూసారు కదా తలుపు అయితే వేయకూడదు మనము. సో అదనమాట సంగతి. సో మేము కాసేపు బయట నించున్నాము. తర్వాత ఇంకా వర్షు అసలు వీడియో అయితే బాగా తీసిందండి తను. ఇంట్రెస్టింగ్గా ఇట్లా ఇవన్నీ తీస్తూ ఉండిందనమాట. వరలక్ష్మి వ్రతం రోజు మనము విశ్రాంతి తీసుకోకూడదు అంటారు. అంటే మధ్యాహ్నం పూట పూజ చేసిన తర్వాత ఏ పూజ చేసిన తర్వాత అయినా కూడా మనం పడుకోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎస్పెషల్గా శుక్రవారం పూట మధ్యాహ్నము సాయం సమయంలో నిద్రపోకూడదు అని అంటారు. అంటే మన ఉపవాసం ఉన్నప్పుడు అలా నిద్రపోతే ఆ ఫలితం పూజా ఫలితం అనేది మనకు రాదు అని చెప్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి మనం నిద్రించకూడదు. సో ఇదైతే వీడియో అసలు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోయింది, తెలియలేదు వర్షిని ఎప్పుడు రికార్డ్ చేసింది ఏంటి అనేది. ఇక్కడ మీరు వర్షిని వేసుకున్న డ్రెస్ అండ్ నా శారీ చూడొచ్చు అన్నమాట. యాక్చువల్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయి ఇది ఎలా రికార్డ్ చేసిందో అని నేను అన్నాను, అది కాదు తను రికార్డ్ చేస్తుందని నాకు తెలుసు శారీది, బట్ బిఫోర్ ది అన్నమాట అనేది. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తానికి ఇదైతే మ్యాచింగ్ కాదు ఈ శారీకి బ్లౌజ్, బట్ పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది. ఇక సాయంకాలం మేము చేసినటువంటి పూజ ఆ రోజంతా నేను ఎల్లో శారీసే కట్టుకున్నాను, 3 శారీస్. సో మళ్ళీ అష్టోత్తరం చేసి మళ్ళీ కనకధార స్తోత్రం, ఆ తర్వాత మహాలక్ష్మి ఆష్టకం, శ్రీ సూక్తం ఇవన్నీ చదివి నేను పూజ చేస్తూ ఉంటే వర్షిణి కూడా వచ్చింది. వర్షిణి కూడా నాకు హెల్ప్ చేసిందనమాట. నేను పూజ చేస్తూ ఉంటే తను కూడా కూర్చొని శ్రద్ధగా అన్నీ అడిగింది, అమ్మ ఏం చేయాలి ఏంటి అని. ఇది పూజ ఇందాక చూశారు కదా, అది కాకుండా బిఫోర్ అనమాట దీపారాధనకి అన్ని. నేను సాయంకాలం మళ్ళీ మనం స్నానం చేసి శుభ్రంగా బట్టలు అవి కట్టుకొని మళ్ళీ సాయంకాలం కూడా దీపారాధన చేస్తూ ఉంటాం కదా. సో అప్పటిదనమాట. సో వర్షు ఇక్కడైతే చాలా చక్కగా చూసింది. మనం ఏకహారతితో కానీ లేకపోతే అగరబత్తితో కానీ దీపారాధన చేయాలి అని అంటారు కదా. అగ్గిపుల్లతో మనము వెలిగించకూడదు. అగ్గిపుల్లతో శుభకార్యాలకి పూజలకి ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే కీడు దీపారాధనకి మాత్రమే అగ్గిపుల్లతో వెలిగిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాటి నెగిటివ్ గురించి కాకుండా మనం పాజిటివ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అగరబత్తులతోనే మనము చేయాలి. వాటిని అగరబత్తులు కూడా వెలిగించేసి ధూపం కూడా అవన్నీ పెట్టేసేసి నేను నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా అష్టోత్తరం, అవి అంటే ఎస్పెషల్గా ఏ లక్ష్మీ వారమైనా శుక్రవారం అయినా మనం లక్ష్మీ పూజ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కనకధార స్తోత్రం ప్రతి శుక్రవారం చదివి బెల్లం నివేదన కానీ పాయసం నివేదన కానీ అమ్మవారికి చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది. నేను ఇక్కడ చదువుతూ ఉంటే వర్షిణి అంతా చేస్తూ ఉందన్నమాట తను. నేను కూడా చేస్తాను అనేసి పువ్వులతోని తర్వాత రూపాయి బిళ్ళతోని వీటితో చేస్తూ ఉందన్నమాట. సో అది సంగతి. పూజ అయితే మొత్తానికి చక్కగా బాగా చేసుకున్నామండి మాకు తోచినంతలో. మరి ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు 4th వీక్ వచ్చేస్తున్నాం కానీ 4th వీక్ అయితే చేయట్లేదు, మాకు వేరే రిలేటివ్స్ చనిపోయారు సో చేయట్లేదు. థ్యాంక్ గాడ్ నేనైతే 2nd వీక్ ఈసారి చేసుకున్నాను. చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. హోప్ మీ అందరూ కూడా బాగా ఈ పూజలు ఇవన్నీ చక్కగా చేసుకొని అంతా ఉంటారని మంచిగా ఉంటారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. చూడండి చక్కగా ఇక్కడ భజన చేస్తూ ఉంది, కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలని చూస్తూ ఉంది వర్షిని నేను అడుగుతూ ఉంటే తనని ఏమేమి చేయాలి ఏంటి అని చూస్తూ ఉంది. సో మొత్తానికి అలా మా పూజ అయితే గడిచిపోయింది.
సో తర్వాత శనివారం పూజ కూడా ఎలా చేయాలి, తర్వాత రోజు వ్రతంది అనేది కూడా నేను ఇంక్లూడ్ చేశాను, చూసేసేయండి. సో ఇది ఇవాల్టి నా వరలక్ష్మి వ్రతం పార్ట్ 2 బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బై బై ఫ్రెండ్స్.